కిడ్నాప్ కేసుల్ని గుంటూరు పోలీసులు ఛేదించి చిన్నారులను సురక్షితంగా తల్లిదండ్రులకి చెంతకు చేర్చారు। గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 23న అరండల్పేటలో గత 2 రోజుల క్రితం జీజీహెచ్ నుండి ఇద్దరు చిన్నారులు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు। ఈ క్రమంలో రెండు కేసులు ఒకే విధంగా ఉండటంతో సీసీటీవీ ఫుటేజ్లను ఆధారంగా చేసుకొని చిన్నారులు కిడ్నాప్ కి గురైనట్లు నిర్ధారించుకొని ఆదస్గా విచారణ చేశారు పోలీసులు। రెండు కిడ్నాప్స్ లో నాగమ్మ అనే మహిళ హస్తం ఉన్నట్లు నిర్ధారించుకొని ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు। ఆ ఇద్దరు చిన్నారులను ఒకరిని 20,000 మరొకరిని 30,000కు ఆమె సమీప బంధువులకే విక్రయించడంతో కిడ్నాపర్ నాగమ్మతో పాటు చిన్నారుల్ని కొనుగోలు చేసిన వారిని అరెస్ట్ చేశారు। కేసు ఛేదించడంలో చొరవ చూపిన సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు। ఇక ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు ఉన్నారు। నాగేశ్వరరావు చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థాంక్యూ। గుంటూరులో చిన్న పిల్లల కిడ్నాప్ కేసుతో సంబంధించి కేసు సుఖాంతమైంది। గుంటూరు పోలీసులు కిడ్నాప్ కేసును అయితే ఛేదించారు। చిన్నారు పిల్లలను అయితే సురక్షితంగా తల్లిదండ్రుల చేతికి చెంతకైతే చేర్చారు। అయితే గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 23న అరండల్పేటలోను మరియు అలాగే గత 2 రోజుల క్రితం గుంటూరు జీజీహెచ్ నుండి ఇద్దరు చిన్నారు పిల్లలు అదృశ్యమైనట్లయితే గుంటూరు పోలీస్ స్టేషన్ పోలీసులకు అయితే ఫిర్యాదు అందడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు। ఈ కార్యక్రమం ఈ క్రమంలో రెండు కేసులు ఒకే విధంగా ఉండటంతో సీసీ ఫుటేజ్ను అయితే పరిశీలించగా సీసీ ఫుటేజ్ ఆధారం చేసుకుని చిన్నారులు కిడ్నాప్ కి గురైనట్లుగా అయితే పోలీసులు నిర్ధారించుకున్నారు। ఆ దిశగా పోలీసులు అయితే విచారణ చేపట్టారు। అయితే పోలీసులు రెండు కిడ్నాప్ కేసుల్లో నాగమ్మ అనే మహిళ హస్తం ఉన్నట్లుగా కూడా నిర్ధారించుకుని ఆమె అదుపులోకి తీసుకుని విచారించగా ఆ ఇద్దరు చిన్నారులను ఆమె కిడ్నాప్ చేసినట్లుగా అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది। ఒకరిని 20,000కి మరొకరిని 30,000కి ఆమె సమీప బంధువులకే విక్రయం చేసినట్టుగా కూడా చెప్పింది। అయితే కిడ్నాప్ నాగమ్మతో పాటు చిన్నారులను కొనుగోలు చేసిన వారిని అయితే శనివారం అయితే అరెస్ట్ చేశారు। ఈరోజు ఈ మేరకు ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ తన కార్యాలయంలో అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను అయితే ఆయన వెల్లడించారు। అయితే ఈ మేరకు కేసు ఛేదింపులో చొరవ చూపిన సిబ్బందికి ఎస్పీ అయితే రివార్డులు అయితే అందజేశారు। అడిషనల్ ఎస్పీ వీళ్ళు అయితే దీనికి సంబంధించిన కిడ్నాప్లు ఎలా ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళని పట్టుకుని థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు। ఓకే, తరహాలో రెండు నేరాలు జరిగినాయి। కిడ్నాపర్ ఎవరైతే లేడీ నాగమ్మందో వాళ్ళు కూడా పిల్లలు వెళ్ళిపోవడం ఎత్తుకు వెళ్ళిపోవడం కాకుండా కూడా హాల్ వెళ్ళిపోవడం జరిగింది। అదే రెండు ఎంబోలు సేమ్ కుక్కో నేను దాని మీద చాలా ఈ సీసీ ఫుటేజ్ పరిశాఖ జీజీహెచ్ అలాగే అరండల్పేటలో జరిగిన తీయడం జరిగింది। దాని ప్రకారం ఆవిడ ఐడెంటిఫికేషన్స్ మాకు అరండల్పేటలో సరిగ్గా రాలేదు కానీ కొద్దిగా అయితే కొత్తపేటలో చాలా అందరికీ పంపించడం జరిగింది। అదేవిధంగా సెర్చ్ చేయడం జరిగింది। అలాగే అమ్మాయి ఎక్కడైతే ఈ మా ఇన్వెస్టిగేషన్లో ఆవిడ టెలిఫోన్ వాళ్ళు సెలవు వాడటం జరిగింది, అది కూడా చేయడం జరిగింది। మా ప్రవీణ్ చాలా అయిపోయి కొత్త అరండల్పేట చాలా ఎఫర్ట్స్ తీసుకుని చాలా బాగా చేయడం జరిగింది। అతని ఆధ్వర్యంలోనే ఆ లేడీని పట్టుకోవడం జరిగింది। మా పిల్లలు కూడా జగ్గారి గుడి దగ్గర జీవితం మీద వాళ్ళు అందించడం కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది। స్పాన్ ఆఫ్ 24 అవర్స్లో చేయటం ఆ చిన్నపిల్లవాళ్ళని తల్లిదండ్రులు అప్పలేకపోవడం మనకు చాలా సంతోషంగా ఉంది డిటెక్ట్ చేయడం। మా ఎస్పీఆర్ కూడా మీ కృతజ్ఞత తెలియజేసుకుని ఎందుకంటే తాత మంచి ఛాలెంజ్గా తీసుకుని మాకు అన్ని సపోర్ట్ అందించిన సార్కి తల్లిదండ్రుల ద్వారా మా ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటుంది। థ్యాంక్ యూ। సో ఆ కేసులో కూడా సీసీటీవీ ఫుటేజెస్ మన తీసుకున్నాము, ప్లస్ ఈ కేసులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి మన ఐటీ కోర్ హెల్ప్తో వితిన్ మ్యాటర్ ఆఫ్ 24 అవర్స్ మన ఈ కొత్తపేట జీజీహెచ్లో ఎవరు కిడ్నాప్పారో అబ్బాయిన ట్రేస్ చేయడం జరిగింది। ఆ అబ్బాయితో అరుండల్పేటలో కూడా ఎవరు కిడ్నాప్పారు వాళ్ళని కూడా ట్రేస్ చేశాను బెడ్ కోటర్ది చెంగారెడ్డి కుటుంబం। సో ఇదో మనకి మెయిన్ ముద్దాయి తమ్మి శెట్టి నాగమ్మ
వీటి నల్లపాడు రోడ్ గుంటూరులో అరుండల్పేట కిడ్నాపింగ్ జరిగింది. వాళ్ళ ఏటు భత్తుల కళ్యాణరావుకి 20,000 కోసం అమ్మేశారు జంగారెడ్డి గూడెంలో. జంగారెడ్డి దర్శనం జిల్లు మళ్ళీ మండలం ఏలూరు జిల్లా. సిమిలర్లీ కొత్తపేట జీజెస్లో ఎవరు జరిగింది,